జబర్దస్త్ షోలో తన ఫోక్ సాంగ్స్తో పాపులర్ అయిన సింగర్ నవ సందీప్ను మధుర నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం ఓ యువతి ఇచ్చిన కంప్లైంట్ మేరకు సందీప్ని అరెస్ట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రేమ పేరుతో తనను లైంగికంగా వాడుకున్నాడంటూ ఒక మహిళ ఒక యువతి మధుర నగర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చింది. దీనిపై కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు మధుర నగర్లోనే సందీప్ని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ యువతితో పరిచయం ఏర్పడగా వాట్సాప్లో వీళ్ళిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఈ యువతిని మాయమాటలు చెప్పి యువతి యొక్క స్వగ్రామం నుంచి సందీప్ హైదరాబాద్కి పిలిపించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి షైక్పేట్లోని ఒక హాస్టల్లో ఆ యువతి ఉంటుంది. అయితే 2018 నుంచే వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఉంది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ యువతిని హైదరాబాద్కి పిలిపించి షైక్పేట్లోని ఒక హాస్టల్లో సందీప్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ తర్వాత తనను పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి తనను లైంగికంగా లోబర్చుకున్నారంటూ కూడా యువతి చెప్తుంది. అయితే కొన్ని రోజుల ముందు ఇంట్లో పెళ్లి గురించి అడుగుతున్నారంటూ ఆ యువతి చెప్పడంతో సందీప్ మొహం చాటేశాడని కూడా చెప్తుంది. దాంతో మోసపోయానని గ్రహించిన ఆ యువతి వెంటనే మధుర నగర్ పిఎస్ని ఆశ్రయించింది. అయితే ఈ విషయంలో కేసు నమోదు చేసిన పోలీసులు సందీప్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సందీప్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ తర్వాత మరిన్ని విషయాలు చెప్తామని కూడా మధుర నగర్ పోలీసులు చెప్తున్నారు. ఈ ఇష్యూకి సంబంధించి ప్రస్తుతానికి ఇది మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సాయితో ప్రవీణ్, డయల్ న్యూస్, హైదరాబాద్.